ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ మినీ టీవీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఆలూ బజ్జీ ఇంకా ఆనియన్ రింగ్స్. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసేసుకోగలిగేది ఈ ఆలూ బజ్జీ ఇంకా ఆనియన్ రింగ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట నుంచి ఏమీ తెచ్చుకొని తినలేము, ఎవరైనా సరే ఇంట్లోనే చేసుకొని తినాలి, అదే మనందరికీ మంచిది కూడా. మీరు కొత్తగా వంట ట్రై చేస్తున్నా కానీ ఈ వీడియోలో చెప్పినట్టు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. లేట్ చేయకుండా ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా ఒక పొటాటో, రెండు ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయల్ని ఇలా చాక్ తోటి వెనక భాగాన్ని ఇంకా ముందు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత పైనుండే పొట్టు తీసేయండి. ఇలా తీసుకున్న తర్వాత ఉల్లిపాయని కరెక్ట్గా మిడిల్కి కట్ చేసుకోవాలి. చిన్న సైజ్ ఉల్లిపాయ అయినా సరే పెద్దదైనా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయని ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ నెమ్మదిగా ఒక్కొక్క పొర తీసేయాలి. మీరు పెద్ద ఉల్లిపాయ తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ పొరలు వస్తాయి. లోపల భాగాన్ని తీసుకోకండి, మరీ చిన్నగా ఉంటుంది. ఇదే విధంగా రెండు ఉల్లిపాయల్ని పొరలు వలుచుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత పొటాటో కట్ చేసుకోవాలి. ఆలుగడ్డను కూడా ఇలా పైనంతా తొక్క తీసేసి సన్నగా, వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలూ స్లైసర్ ఉన్నట్లయితే దాంతో కట్ చేసుకోండి, సన్నగా వస్తాయి. లేదంటే ఇలా చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీలైనంత సన్న ముక్కలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండిని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వాము కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ కారం వేసుకుని ఒకసారి విస్కర్ తోటి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండిని చేతితోటే కలపండి, ఎందుకంటే గడ్డలు లేకుండా మనకి పిండి ఎంత స్మూత్గా వస్తే బజ్జీలు మనకి అంత టేస్టీగా వస్తాయి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి. చూడండి, ఇలా జారుగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇలా ఫస్ట్ ఆనియన్ రింగ్స్ వేసుకోవాలి. గిన్నెకి ఇలా అంటిస్తూ తీసారంటే పిండి ఎక్స్ట్రా పడకుండా ఉంటుంది. ఇదే విధంగా వన్ బై వన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా మరోవైపుకు కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా ఆనియన్ రింగ్స్ మొత్తం ముందు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే నూనెలో పొటాటో చిప్స్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఆలుగడ్డ ముక్కల్ని కూడా పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఆలుగడ్డ బజ్జీలు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల వరకు ఆలుగడ్డ కుక్ అవ్వాలంటే మనకి మీడియం ఫ్లేమ్లో అయితేనే కుక్ అవుతుంది. ఈ ఆలుగడ్డ బజ్జీలు చాలా త్వరగా మాడిపోతాయి, కాబట్టి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి గోల్డ్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఎంతో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఆలుగడ్డ బజ్జీ ఇంకా ఆనియన్ రింగ్స్. ఈ స్నాక్స్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే కొంచెం సాస్ తోటి సర్వ్ చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టదు, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్లే మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది. సో లైక్ చేసి వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేస్తే అందరికీ నచ్చుతుందో కూడా నాకు అర్థమవుతుంది మీరు చేసే కామెంట్ వల్ల. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్లో ఆల్ ఆన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.